రాష్ట్రంలో భాజపా అధికారంలోకి రావడం సాధ్యమని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ధీమా వ్యక్తం చేశారు. 18 రోజుల వ్యవధిలో 11,123 స్ట్రీట్ కార్నర్ మీటింగ్లు నిర్వహించి దేశంలోనే సరికొత్త రికార్డు సృష్టించామన్నారు. విస్తృతంగా ప్రజల్లోకి వెళ్లడంపై అమిత్ షా, జేపీ నడ్డా సహా అగ్రనేతలు అభినందించిన విషయాన్ని గుర్తు చేశారు. పార్టీని క్షేత్రస్థాయిలో బలోపేతం చేసే దిశగా బూత్ సశక్తీకరణ అభియాన్ పేరుతో ఈ నెల 12 నుంచి 20 వరకు పోలింగ్ బూత్ల వారీగా సమావేశాలు నిర్వహించాలని నిర్ణయించింది. దళితులు, గిరిజనులు, బలహీన వర్గాల వారిని అక్కున చేర్చుకోవాలని సంజయ్ కోరారు. పార్టీ రాష్ట్ర కార్యాలయంలో స్ట్రీట్ కార్నర్ మీటింగ్ సభ్యులు, రాష్ట్ర ఉపాధ్యక్షుడు కాస వెంకటేశ్వర్లు సహా కమిటీ సభ్యులందరినీ బండి సంజయ్ ఘనంగా సన్మానించారు. స్థానిక నేతల్లో సామర్థ్యాన్ని పెంపొందించేందుకు కార్నర్ మీటింగ్స్ ఎంతగానో ఉపయోగపడ్డాయని భాజపా రాష్ట్ర ఉపాధ్యక్షుడు కాస వెంకటేశ్వర్లు అన్నారు. ముఖ్యంగా ప్రతి కార్యకర్త పోలింగ్ బూత్ అయి నేషనల్ లీడర్స్ వరకు కూడా అందరు కష్టపడి పనిచేసిన ఫలితంగా ఈ కార్నర్ సెటిల్ చేసినాం. రాష్ట్ర సంస్థలు గాని కేంద్ర నరేంద్ర సంక్షేమ కథ చెప్పడం, రాష్ట్ర ప్రభుత్వం, బీఆర్ఎస్ పార్టీ, రాష్ట్ర ముఖ్యమంత్రి ఇచ్చిన హామీ నెరవేర్చడం, కూడా ఏ విధంగా ప్రజలు ఇబ్బంది పడుతుందో ఆ సమస్య తెలుసుకోవడం, ఈ కష్టాలు ఇబ్బందులు ప్రజలకు భరోసా కల్పించే ప్రయత్నం చేయడం కోసమే ఈ కార్నర్ మీటింగ్ పెట్టడం జరిగింది. అనేక మంది ప్రజలు భారతీయ జనతా పార్టీ కార్నర్ మీటింగ్స్ వచ్చి వాళ్ళ సమస్య చెప్పుకోవడం, వాళ్ళ బాధలు చెప్పుకోవడం, తప్ప కూడా మార్పు జరగాలి, తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీకి అవకాశం ఇవ్వాలని చెప్పి ప్రజలే మాకు భరోసా ఇచ్చేటువంటి ప్రయత్నం చేయడం చాలా సంతోషం.